వెల్కమ్ బ్యాక్. సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఆ తర్వాత నగరం మున్సిపాలిటీ జరిగినప్పుడు కూడా ఆ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పేదోళ్ళందరికీ ఇల్లు పంచుతున్నాం మాకు ఓట్లేయండి అప్పుడు పాపం గడిపేసుకున్నాం. ఈ రెండు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ రెండు అయిపోయింది, పని అయిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి, ఇవి వాళ్ళకే ఇస్తామని మళ్ళీ చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏందని అడిగాం, ఇది గ్రేటర్ హైదరాబాద్లో లేదు కదా అన్నాం. సరే అయినా మీరు దీంట్లోనే కలుపుతాను చూపిస్తా అంటే ఈ ఇక్కడ ఉన్నది ఒక 6240 ఇల్లు మొత్తం కలిపితే, ఆ ఇల్లు ఈ ఇల్లు కలిపితే ఇంకోటి ఏదో చూపిస్తామని చెప్పారు. పోదాం పదండి అంటే అక్కడ వారు ఏం చేశారు, మీరంతా మీకు చూపించాం, మీరు అన్ని లెక్కలు రాసుకుంటున్నారు, మీడియా వాళ్ళంతా రాష్ట్రం సంబంధించిన మీడియా అంతా మీతో ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఎప్పటికప్పుడు లెక్కలన్నీ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇవన్నీ బయటకు పోతున్నాయి, మేము చూపించాం, మాకు వేరే పనులు ఉన్నాయి, మేము వెళ్ళిపోతాం, మీకు కాగితాలు ఇస్తాం, లెక్కిస్తాం, మీరు వెళ్ళిపోండి అన్నారు. అరే అదేంటన్నా, లక్ష చూపిస్తా అన్నారు కదా, లక్ష చూపించకుండా మరి మీరు వెళ్ళిపోతే ఎట్లా అంటే, మీరు చెప్తా ఉన్నారు హైదరాబాద్ నగరంలో కట్టలేదు, స్థలాలు లేక మేము బయట కట్టే ఉంటే, స్థలాలు ఉన్నాయని మేము చెప్పాం, మీరు ఉన్నాయంటున్నారు కదా స్థలాలు, చూపించండి, మేము హైదరాబాద్ నగరంలో కడతాం, ఇప్పుడు మాత్రం మీకేం చూపించాం, మేము వెళ్ళిపోతున్నాం అని గౌరవ మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మల్లారెడ్డి గారు, మరో మంత్రి గారు మల్లారెడ్డి గారు, మేయర్ గారు ముగ్గురు కలిసి అడావుడిగా కార్లు వేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన 40 నిమిషాలు అక్కడే ఉన్నాం, కానీ ఆగి మళ్ళీ ఇంటికి వస్తారేమో, మన లక్ష్యాలు చూపిస్తా అన్నారు కదా, మరి మనం వెయిట్ చేద్దాం, వాళ్ళు ఏమైనా మనసు మార్చుకొని ఇంటికి వస్తారేమో అని 40-50 నిమిషాలు అక్కడే ఉన్నాం, ఉండి మీడియా వాళ్ళందరితో మాట్లాడుకుంటూ అక్కడే ఉన్నాం. లేదండి, ఉలుకు లేదు, పలుకు లేదు, మాట లేదు, ముచ్చట లేదు, వెళ్ళిపోయాడు. అంటే వెళ్ళిపోయి చివరికి మేము చూపించాం అని చెప్తా ఉన్నాను. అంటే నేను చాలా స్పష్టంగా వారిని అడుగుతా ఉన్నాను, అయ్యా మీరు లక్ష ఇళ్ళు చూపిస్తా అని చెప్పి మధ్యలో ఈ రకంగా మమ్మల్ని తీసుకొని వచ్చి, ఇళ్ళ దగ్గర తీసుకొని వచ్చి కేవలం హైదరాబాద్ నగరంలో 3428 ఇళ్ళు మాత్రమే చూపించేసి మేము లక్ష ఇళ్ళు కట్టేశాం, వాళ్ళు చూడలేకపోతున్నారు. అంటే నేను చూడకపోవట్లేదు, నువ్వు చూపించేటప్పుడు నువ్వు ఉంటే, నీ అధికారులు ఉంటే, మీడియా రాష్ట్ర మీడియా అంతా ఉండే, మేము కూడా ఉంటే, అందరు చూసిన లెక్కనే, అందరు రాసిన లెక్కనే, ఈ లెక్క కూడా మీరు చెప్తే రాసుకున్న లెక్కనే. ఇంత మించి మీరు హైదరాబాద్ నగరంలో కట్టినవి ఏమీ లేవు. ఎంతకాలం ఈ రకంగా మోసం చేస్తారు మీరు? ఆ లాస్ట్ క్లిప్ కూడా ఏమ్మా తలసాని శ్రీనివాస యాదవ్ గారు చెప్పిపోయింది, ఏం చెప్పి వెళ్ళారు, జిహెచ్ఎంసీ